ఇప్పుడు చాలామంది తర్వాత ఇండస్ట్రీ కొంచెం ఇలా ఉంది, సిచ్యువేషన్స్ అన్నీ చూస్తే ఉన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకుని కొత్త ప్రాజెక్ట్స్ ఆలోచిద్దాంలే అన్న సిచ్యువేషన్లో ఇప్పటికీ కొంతమంది సినిమాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి మీరిచ్చే సలహా, అంటే ఎంత స్ట్రగుల్తో ఇక్కడ దాకా వచ్చారు కదా, అలాంటి వాళ్ళకి మీరిచ్చే సలహా, అంటే ఊళ్ళో పనులు వదిలేసి అది వదిలేసి సినిమా కోసం వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు సార్? నేను చెప్పేది ఒకటే, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు నమ్ముకొని రావడం అనేది కాకుండా సెల్ఫ్గా నేను చేయగలను అనేటువంటి సత్తా నీలో ఉన్నప్పుడు వచ్చి ప్రయత్నం చేయడం తప్పులేదు. ఎందుకంటే కొత్త నీరు అంటే పాత నీరు పోతున్నట్టు కొత్త నీరు వస్తూనే ఉంటుంది కాబట్టి కొత్త కొత్త వాళ్ళు కూడా రావడం ఇండస్ట్రీకి చాలా బలం. ఎందుకంటే గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, అది వాళ్ళు ఊళ్ళకి పరిమితం కాకుండా రావాలి. కానీ కొంతమంది ఏంటంటే ఏం లేకుండా కొంతమంది ఆ కళ గురించి తెలియని వాళ్ళు అంటే ఇప్పుడు బాగా చెప్తాను రాదు అని అంటే కూడా దాన్ని ఊహించుకొని కూడా వచ్చి ఇక్కడ చాలామంది పాపం వాళ్ళకి కొద్దిగా రాకున్నా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళకి పాపం వీళ్ళకు ఎంతైనా అంత లేదు కళ అని కొంతమంది చాలామంది తెలిసిపోయారు, తెలిస్తే వెంటనే తెలిసిపోయింది కళ ఈయన కళాకారుడు నిరూపించుకోవాలని నిరూపించుకోలేడని తెలిసిపోతుంది. అలాంటి వాళ్ళను కొంత నెగ్లిజెన్స్ చూడడం వల్ల వాళ్ళు ఏంటంటే ప్రయత్నం చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. ప్రయత్నం లోపం కాదు కానీ ఆయన ప్రయత్నం చేయడానికి ఆయనకు కావాల్సినటువంటి స్టఫ్ను మనం సంపాదించుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. ప్రతిదీ బాగా చేస్తున్నాం అన్నటువంటి ఆ భావనలో ఉన్నప్పుడు వచ్చి ప్రయత్నం చేయడం తప్పులేదు. కానీ పాపం కొంతమంది ఫ్రెండ్స్ వేరే వాళ్ళు వాళ్ళు వెళ్ళి చెప్పిన మాటలు పట్టుకొని రావడం, వచ్చి ఇక్కడ సక్సెస్ కాకపోవడం, పాపం చాలా ఆగంగా తిరగడం, అలాంటి వాళ్ళకి ఏంటంటే నేను దయచేసి మీరు ఒక డిఫరెంట్ వేలో మీరు ఒక అద్భుతంగా చేస్తారని మీకు ఆ నమ్మకం అనిపించి ప్రతి ఒక్కరు కూడా బాగా చేస్తారని అన్నప్పుడు కొన్ని స్టేజ్ షోలు చేయండి. ఫస్ట్ కొన్ని స్టేజ్ షోలు చేస్తే ఆ ఫిగర్ పోతుంది, ఫెస్టివల్కు పెళ్ళిళ్ళకన్నా అక్కడ స్టేజ్ ఫిగర్ పోతుంది, మీకు జనాలు ఎట్లా రిసీవ్ చేసుకునేది తెలుస్తుంది. దాన్ని బట్టి ప్రయత్నం చేస్తే తప్పులేదు. డైరెక్ట్ వచ్చి ప్లాన్ చేస్తానంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, అట్లా ఇబ్బందులు పడద్దు దయచేసి. అలాంటప్పుడు రానప్పుడు హ్యాపీగా ఇంకేదైనా పని చేసుకొని తల్లిదండ్రులను వాళ్ళ కుటుంబ సభ్యులను పోషించుకోవడం ఉత్తమం. జబర్దస్త్లో ఇప్పుడు పెరడి పెరడి సాంగ్ అనే ఒక ట్రెండ్ వచ్చింది రాజమౌళి ద్వారా, దాంట్లో మీకు బాగా పేరు తెచ్చిన పాట మా కోసం ఒక్కసారి. నాకు బాగా పేరు తెచ్చిన పాటలు బాగా చాలా ఉన్నాయి, కాకపోతే ఎక్కువ పేరు వచ్చింది అనసూయ గారు వారి మీద నేను పాడిన పాట, మా రైటర్ గారు రాజకుమార్ అన్న రాసిన పాట అది. వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్లో చేయి పెడితే చేతి కంది నా వీరు బాటిల్ లాగా, ఎంత చక్కగున్నవి లక్ష్మి ఎంత చక్కగున్నవి. బస్ స్టాండ్కు పోయి బస్సుకే చూస్తుంటే ఎదుట బోల్తా బడ్డ లిక్కరు లారీలాగా, ఎంత చక్కగున్నవి లక్ష్మి ఎంత చక్కగున్నవి. లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత చక్కగున్నవి. ఎలక్షన్స్లోన ఫ్రీ లిక్కరు లాగా ఎంత చక్కగున్నవి. డ్రంక్ అండ్ డ్రైవ్లోని బీజీ రోడ్డు లాగా ఎంత చక్కగున్నవి. రెండు కాళ్ళ పెగ్గువు నువ్వు కడుపు చెర్ల దూకేసినావు, కట్టేదాకా కిక్కిచ్చినావు, ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగున్నవే. లెక్కలేని కిక్కువు నువ్వు లివరికేమో బొక్కెట్టినావు, అయినా కానీ నన్ను వదిలిపోవు, ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగున్నవే. మందుకు డబ్బులు లేక ఏడ్చేటి తాగుబోతూ ఎదురొచ్చిన పిల్ల మెడలో పుస్తేలాగా, ఎంత చక్కగున్నవి లక్ష్మి ఎంత చక్కగున్నవి. మేకప్ వేసిన మ్యాన్షన్ నవ్వులాగా ఎంత చక్కగున్నవి. సిగ్గుపడుతున్న సిగ్నేచరులాగా ఎంత చక్కగున్నవి ఎంత చక్కగున్నవి లక్ష్మి ఎంత చక్కగున్నవి. ఈ పాట మామూలుగా పేరు తెచ్చి పెట్టాలి నాకు. అవును, వింటుంటే కూడా మళ్ళీ విన్నా కూడా ఇప్పుడు వింటుంటే కొన్ని కొన్ని పదాలు ఇప్పుడు దొక్కుతాయి. యాక్చువల్లీ మీరు ఏ పాట పాడిన నాగబాబు గారు కానీ రోజాది కానీ ఇంతకుముందు జడ్జికున్నప్పుడు చూసేది అసలు పంచ్ మీ డైలాగ్ రావడమే ఆలస్యం, నవ్విన ఎపిసోడ్లు అయితే చాలా ఉన్నాయి నాగబాబు గారు. నాకు బలం నేను చేసే యాక్టింగ్కు నాగబాబు గారే, రోజా మేడం గారు. నేను వస్తున్నానంటే సార్ నాకు అరే మంచి చీరా ఇట్లా చేయబిడ్డ అని నన్ను ప్రోత్సహించేవాళ్ళు సార్. ఆయన ప్రోత్సాహం వల్ల చాలా నేను ఎనర్జీ వచ్చాను, నాకు ఎనర్జీ లెవెల్ బాగా పెరిగింది, చాలా బాగా చేయడానికి ప్రయత్నం చేసేది. మరి ఇప్పుడు నాగబాబు గారు లేకపోవడం వల్ల ఆ ఎనర్జీ వ్యవసాయం తగ్గినాయా అంటే
తగ్గినాయనుకోవడం అంటే నాకే ఆ లెవెల్స్ పెరిగి ఉన్నాయి కాబట్టి కంటిన్యూ అవుతున్నా కాబట్టి ఇంకొంచెం పెంచే అవకాశం ఉంటుంది. సార్ లేని లోటు చాలా ఘోరంగా కనపడుతుంది. సార్ ఉంటే అంటే వాస్తవంగా ఆయన ఎంత మనకు ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు ఉంటే మనకు ఎలాంటి ఉత్సాహం ఉంటుంది అందరికీ అందరికీ తెలిసిన విషయం. మహానుభావుడు సార్ ఉంటే నాకు చాలా బాగుంది. పర్లేదు మా సార్ ఎక్కడున్నా ఖచ్చితంగా మీరు ఎట్లయితే సార్ అనుకున్నారో మీకోసం సార్ కూడా ఇప్పుడు ఒకసారి ఏదో ఒకటి చేస్తున్నాను. డెఫినెట్గా ఇంకా ఇవి కొత్త ప్రాజెక్ట్స్ అనేవి షోస్ జరుగుతున్నాయి, సినిమాలు ఏమన్నా ప్రాజెక్ట్స్ సైన్ చేశారా? అంటే సినిమాలు ఇప్పుడు రీసెంట్లీ కొన్ని ఉన్నాయి చేసేటి, తర్వాత కొన్ని టైటిల్ కొన్ని యాడ్ చేయాలి, కొన్ని సినిమాలు చేస్తా ఉన్నా. ప్లస్ ఇంకా చేయాలని నాకు తపన ఉంది. ఇద్దరు చేసిన పేపర్ బాయ్స్, సిల్లీ ఫెలోస్, నాటకం, అనువంశీ కథ, రాయలసీమ లవ్ స్టోరీ, నివాసి, కొన్ని సినిమాలు చేసిన చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉల్లాల రీసెంట్లీ వచ్చింది. ఇప్పుడు ఇంకా మంచి సినిమాలు చేయాలనేటువంటి ఉత్సాహం ఉంది. నాకు అవకాశం ఇస్తే నా కళను నిరూపించుకోవాలనేటువంటి కోరిక ఉంది. డైరెక్టర్ ఏ డైరెక్టర్ కానీ నన్ను ఆదరించి ఇస్తే చేస్తా తప్పకుండా. ఎందుకంటే ఇంత ఉన్న మీరు చెప్తున్నా కదా సార్, రెండు మూడు పర్ఫార్మెన్స్లే ఇంకా మీ దగ్గర ఇంకా చాలా ఉంది, పిండి కున్నడికి ఇంకా చాలా కళ ఉందన్నమాట. సో ఇప్పుడు జబర్దస్త్తో పాటు వేరే షోస్ అంటే టీవీ షోస్ ఒకటి ఇంతకుముందు ఏదో చేసినట్టున్నారు కదా? గోలిమార్ చేశాను. గోలిమార్ చేశారు కదా ఎన్టీవీలో? ఎన్టీవీలో, ఎన్టీవీలో గోలిమార్ అంటే ఈ వార్తలు ఇప్పుడు అంటే ఉంటాయి కదా న్యూస్ సంబంధించి చేసి చేశారు. అట్లాంటి ఇంకేమన్నా షోస్ కొత్తవి? కొత్త షోస్ ఇంకేం లేదు. కాకపోతే నెక్స్ట్ మళ్ళీ మా మల్లెమాల ఎంటర్టైన్మెంట్లోనే కిరాక్ షో స్టార్ట్ అవుతూ ఉంది, దాంట్లో చేస్తామండి. ఇప్పుడు నేను అంటే అందులో ఒక జోడీగాను ఒక గ్రూప్ జోడీ, నేను కుమరం. ఓకే, గ్రూప్లో మళ్ళీ ఇప్పుడు ఎవరిని కలుపుతారన్నతో దాంట్లో మళ్ళీ సేమ్ స్కిట్ల వైజ్గా జోడీ ఒక డిఫరెంట్ వేలో మంచి షో, మళ్ళీ ప్రజలకు మళ్ళీ ఒక జబర్దస్త్ లాంటి షో మళ్ళీ ముందుకు వస్తామండి. అదే అదే